Hi friends, welcome to online patashala. Iroj manam word power made easy ane book nunchi teeskunna words vati origin and vati meanings and aa words tho form aina different words anevi iroj chudabothnamu. So chaala mandiki book gurinchi telise untundi. So word power made easy anedi entante mana vocabulary improve cheskodaniki, so mana manaku telisina words inka ekkuva telusukodaniki ee book anedi use avutundi. So ఈ బుక్లో నుంచి మనం చాప్టర్ వైజ్ డిఫరెంట్ వర్డ్స్ వాటి నుండి ఫామ్ అయిన ఇంకొక వర్డ్స్ అనేవి మనం చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఎవరిని ఈ ఛానల్ని ఇప్పుడే చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈ వర్డ్స్ ఈ రూట్ వర్డ్స్ తెలుసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ ఆ వర్డ్ యొక్క మీనింగ్ తెలియకపోయినా మనం చూచాయిగా మీనింగ్ అనేది అర్థం చేసుకోగలిగే కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా ఆ వర్డ్ మీనింగ్ తెలిసినా తెలియకపోయినా ఈ రూట్ వర్డ్ అనేది మనకు తెలుసుంటే కనుక ఆ వర్డ్ మీనింగ్ని మనం గెస్ చేయొచ్చు. ఓకేనా? సో మనకి యాంటనిమ్స్ సినోనిమ్స్ కానీ మీనింగ్స్ కానీ లేదంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కానీ, సో ఇలా ప్రతి వొకాబులరీకి సంబంధించిన ప్రతి దాంట్లో కూడా మనకి ఈ రూట్ వర్డ్స్ అనేవి చాలా చాలా యూజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో ఎంటిమాలజీ అంటే ఏంటంటే డీల్స్ విత్ ద ఆరిజిన్ ఆర్ డెరివేషన్ ఆఫ్ వర్డ్స్. సో వర్డ్స్ యొక్క డెరివేషన్ కానీ అవి ఎక్కడి నుంచి పుట్టాయి లేదంటే అవి ఎలా డెరైవ్ చేశారు అనే దాని గురించి చదివే స్టడీని ఎంటిమాలజీ అంటారు. ఈటీవై ఎంఓఎల్ఓజీవై. నెక్స్ట్, సో ఇవన్నీ నేను రాసుకున్న నోట్స్. సో బంబ్లింగ్ అంటే వితౌట్ ఫిజికల్ మూమెంట్, కన్సెంట్ అంటే ఫీలింగ్ ఆఫ్ ఎక్సెసివ్ ప్రైడ్. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ వర్డ్ వచ్చేటప్పటికి ఈగో. ఈగో అంటే ఏంటంటే లాటిన్ భాష నుండి తీసుకున్నారు ఈగో అనే వర్డ్ని. సో ఈగో అంటే ఏంటి? ఐ అని అర్థం, నేను అని అర్థం. సో ఈగో అంటే ఏంటి? ఐ అని అర్థం. సో ఈగోయిస్టిక్ అంటే ఏంటి? ఈగోయిస్ట్ అంటే ఏంటి? వన్స్ కాన్సెప్ట్ ఆఫ్ వన్ సెల్ఫ్ అంటే నాకు నేనే సమాధానం చెప్పుకుంటాను, నేనే నాకు ఇంపార్టెంట్, నేను తప్ప నాకు ఇంకెవరు అవసరం లేదు అని అనుకునే వాళ్ళని ఈగోయిస్ట్ అంటారు. ఈజీఓఐఎస్టి, ఈగోయిస్ట్. అలాగే ఈగోటిస్ట్ అంటే ఏంటంటే టాక్ అంటే ఇక్కడ మనకి టీ ఉంది కాబట్టి, సో ఇలా టీ టాక్ అని గుర్తుపెట్టుకోండి. సో పర్సన్ హూ బూస్ హిజ్ అచీవ్మెంట్స్ ఎబిలిటీస్ ఎక్సెట్రా. సో నేను చేసిన గొప్పతనాలు లేదంటే నేను ఇలా అచీవ్ చేశాను, నేను కాబట్టి అది చేయగలిగాను అని ఒకరికొకరు సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళని ఈగోటిస్ట్ అంటారు. సో టీ ఉంది కాబట్టి టాక్ అలా గుర్తుపెట్టుకోండి. ఈగోయిస్ట్ అంటే ఏంటంటే పర్సన్ వన్స్ కాన్సెప్ట్ ఆఫ్ వన్ సెల్ఫ్, నేను తప్ప నాకు ఇంకెవరు అవసరం లేదు, నా లైఫ్ నాది అని ఆలోచిస్తారు కదా, సో వాళ్ళని ఈగోయిస్ట్ అంటారు. ఈగోటిస్ట్ అంటే వాళ్ళు చేసిన పనుల్ని గొప్పగా చెప్పడం అనమాట, గొప్పలు చెప్పుకోవడం అనమాట, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం. సో దాన్ని వాళ్ళని ఈగోటిస్ట్ అంటారు. సో ఈగోసెంట్రిక్ అంటే ఏంటంటే వాళ్ళు ఈ ప్రపంచం మొత్తానికి, ఈ యూనివర్స్ మొత్తానికి వాళ్ళొక్కళ్ళే మెయిన్, వాళ్ళే సెంటర్ అని ఫీల్ అవుతారు కదా, సో ఈగోసెంట్రిక్. యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. నేనే గ్రేట్, నేనే సెంటర్, నేను లేకపోతే జరగవు అని ఫీల్ అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళు ఈగోసెంట్రిక్ అనమాట. అంటే ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ ఈగోయిస్ట్. ఈగోయిస్ట్ అంటే ఏంటంటే ఓకే నా పని నేను చూసుకుంటాను నేనే అని ఫీల్ అవుతారు. ఈగోసెంట్రిక్ అంటే ఇంకా దానికన్నా ఎక్కువ అనమాట, ఇంకే ఎవరన్నా ఏదన్నా హెల్ప్ కావాలన్నా ఏదన్నా ప్రాబ్లంలో ఉన్నా కూడా పట్టించుకొని వాళ్ళని ఈగోసెంట్రిక్ అంటారు. ఇంటాలరబుల్ అంటే వాళ్ళని మనం భరించలేము, ఇంకా వాళ్ళే ప్రపంచంగా ఉంటారు, సో వాళ్ళని ఈగోసెంట్రిక్ అంటారు. నెక్స్ట్ ఈగోమేనియా. మేనియా అంటే ఏంటి? వాళ్ళకు వాళ్ళే అతి చేయడం అనమాట. మేనియా అంటే ఎక్కువగా పుస్తకాలు చదవడం కానీ ఎక్కువగా మాట్లాడడం కానీ ఇలా ఎక్కువగా చేస్తే కనుక దాన్ని మేనియా అంటారు. సో ఈగోమేనియా అంటే ఏంటి? సో వాళ్ళకు వాళ్ళే అని ఒబ్సెషన్లు, వాళ్ళ అవసరాలే, వాళ్ళ కోరికలే, వాళ్ళ ఇంట్రెస్ట్లే ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యే వాళ్ళని ఈగోమేనియాక్ అంటారు. అంటే ఈగోయిస్ట్ కన్నా ఈగోసెంట్రిక్ ఎక్కువ, ఈగోసెంట్రిక్ కన్నా ఈగోమేనియాక్ ఎక్కువ. ఈగోయిస్ట్ ఏం చేస్తారు? జస్ట్ వాళ్ళ గురించి వాళ్ళే గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు. ఈగోసెంట్రిక్ ఏం చేస్తారు? అంత ఇంకా ప్రపంచం కన్నా నేనే ఎక్కువ అని ఫీల్ అవుతారు. అలాగే ఈగోమేనియాక్ ఏం చేస్తారు? నా అవసరాలు, నా ఇంట్రెస్ట్లు, నా
కోరికలే ఇంపార్టెంట్, వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఈగో మేనియాక్ అనమాట. సో ఫస్ట్ ఈగోయిస్ట్, దీనికన్నా ఎక్కువ ఈగో సెంట్రిక్, దానికన్నా ఎక్కువ ఈగో మేనియాక్. యూ క్యారీ ఈగోయిజం టు సచ్ అన్ ఎక్స్ట్రీమ్ దాట్ యువర్ నీడ్స్, డిజైర్స్ అండ్ ఇంట్రెస్ట్ హ్యావ్ బికమ్ అబ్సెషన్. సో మీకు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉండలేనంత దారుణంగా తయారైపోతాయి కనుక దాన్ని ఈగో మేనియాక్ అంటారు. సో డేంజరస్ అండ్ స్లైట్లీ మ్యాడ్. సో ఇది ఈగో, ఈగో గురించి అనమాట. ఈగోయిస్ట్, ఈగోటిస్ట్, ఈగో సెంట్రిక్, ఈగో మేనియాక్. నెక్స్ట్ ఆల్టర్. ఆల్టర్ అనే వర్డ్ లాటిన్ నుంచి తీసుకున్నారనమాట. సో లాటిన్లో ఈ ఆల్టర్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే అదర్ అని, ఇంకొక అని. సో ఆల్టర్ అంటే మీనింగ్ ఏంటి? అదర్. అల్ట్రాయిస్ట్. అల్ట్రాయిస్ట్ అంటే ఏంటంటే హూ మేక్స్ ఛారిటబుల్ డొనేషన్స్, అంటే పక్కన వాళ్ళు అదర్ పర్సన్ కోసం వాళ్ళు ఏదైనా డొనేట్ చేసినా కానీ ఏదైనా హెల్ప్ చేసినా కానీ వాళ్ళని అల్ట్రాయిస్ట్ అంటారు. నెక్స్ట్ అల్ట్రాయిజం అంటే ఏంటంటే ద ఫిలాసఫీ ప్రాక్టీస్డ్ బై అల్ట్రాయిస్ట్. సో ఈ అల్ట్రాయిస్ ఏం చేస్తారో ఆ ఫిలాసఫీని అల్ట్రాయిజం అంటారు. నెక్స్ట్ అల్ట్రాయిస్టిక్ అంటే యాక్షన్స్ లుక్ టువర్డ్స్ ద బెనిఫిట్ ఆఫ్ అదర్స్. ఆల్టర్ అంటే ఏమనుకున్నాము? అదర్ అనను, అంటే పక్కన వాళ్ళ కోసం వాళ్ళు చేసే యాక్షన్స్ అనమాట. వాళ్ళు ఏ పనులు అయితే పక్క వాళ్ళకి ఉపయోగపడేలాగా చేస్తూ ఉంటారు, సో దాన్ని అల్ట్రాయిస్టిక్ అంటారు. నెక్స్ట్ ఆల్టర్నేట్. ఆల్టర్నేట్ అంటే ఏంటి? యు స్కిప్ వన్ అండ్ టేక్ ద అదర్. సో ఇది ఇది వద్దు, ఇది కావాలి అని తీసుకుని ఇంకొక దాన్ని తీసుకుంటున్నాం, అదర్ పర్సన్ని, అదర్ థింగ్ని తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఆల్టర్నేట్ అంటారు. నో ఆల్టర్నేటివ్ అంటే యు హ్యావ్ నో అదర్ చాయిస్, మీకు వేరే చాయిస్ లేదు, ఇంకొక ఆప్షన్ అనేది లేదు అని చెప్తున్నప్పుడు నో ఆల్టర్నేటివ్ అంటాం. నెక్స్ట్ ఆల్టరేషన్. ఆల్టరేషన్ అంటే ఏంటి? ఏ మేకింగ్ ఇంటూ సంథింగ్ అదర్. సో ఉన్న దాని నుంచి ఇంకో దానికి మార్చడం అనమాట. అదర్ పర్సన్లా కానీ అదర్ థింగ్లా కానీ మారిస్తే కనుక దాన్ని ఆల్టరేషన్ అంటారు. సో మీరు ఎప్పుడైనా డ్రెస్ తీసుకున్నారనుకోండి, సో దానికి మీకు ఫిట్టింగ్ అవ్వలేకపోతే ఏం చేస్తారు? ఇంకొక మెజర్మెంట్స్, అదర్ మెజర్మెంట్స్ మీరు చేంజ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని ఆల్టరేషన్ అంటారు. నెక్స్ట్ ఆల్టరకేషన్. సో ఆల్టరకేషన్ అంటే ఏంటి? సో సి ఒక్కటే తేడా, ఆల్టరేషన్, ఆల్టరకేషన్స్. ఆల్టరకేషన్స్ అంటే ఏంటి? వైల్ అండ్ డిజగ్రిమెంట్ అంటే మాటల యుద్ధం అనమాట. సో వేరే వాళ్ళు ఒకళ్ళు ఐడియా చెప్తారు, వాళ్ళు ప్లాన్స్ చెప్తారు, ఒపీనియన్స్ చెప్తారు. సో దానికి ఎగెనెస్ట్గా వేరే ఐడియాస్, వేరే ప్లాన్స్, వేరే ఒపీనియన్స్ కనుక చెప్తే దాన్ని ఆల్టరకేషన్ అంటారు. సో వైల్ అండ్ డిజగ్రిమెంట్, ఎ ఫైట్ విత్ వర్డ్స్. సో మాటల యుద్ధం అనమాట. సో మన ఐడియాస్ని, మన ప్లాన్స్ని, ఒపీనియన్స్ని ఎదుటి వాళ్ళు చెప్పిన దానికి ఎగనెస్ట్గా మనం చెప్తే దాన్ని ఆల్టరకేషన్స్ అంటారు. నెక్స్ట్ ఆల్టర్ ఈగో. ఆల్టర్ ఈగో అంటే ఏంటి? వన్స్ అదర్ సెల్ఫ్, మీలాగా ఇంకొకళ్ళు ఉంటారు కదా. సో సేమ్ మీ ఆలోచనలు, మీ ఒపీనియన్స్తో సేమ్ ఇంకొక పర్సన్ ఉన్నారనుకోండి, ఆల్మోస్ట్ మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ ఈచ్ అదర్. సో మీలాగా ఇంకొకళ్ళు, వాళ్ళలాగా మీరు, అంటే సేమ్ ఆలోచనలు, సేమ్ ఒపీనియన్స్, ఆల్మోస్ట్ సేమ్ ఒపీనియన్స్ ఉంటే కనుక వాళ్ళని ఆల్టర్ ఈగో అంటారు. సో మీ ఫ్రెండ్ మీలాగే ఆలోచిస్తున్నారు అనుకోండి, సో వాళ్ళు ఆల్టర్ ఈగో, వన్స్ అదర్ సెల్ఫ్. సో ఆల్టర్ మీద ఏం వర్డ్స్ చూసాము? ఆల్టర్ అంటే ఏంటి? అదర్ అని అర్థం. ఆల్టరైజ్డ్ అంటే పక్కన వాళ్ళ కోసం డొనేషన్స్ కానీ పనులు కానీ చేస్తే ఆల్టరైజ్డ్ అంటాము. ఆల్టరైజం అంటే ఫిలాసఫీ ప్రాక్టీస్డ్ బై ఆల్టరైజ్డ్. ఆల్టరాయిస్టిక్ అంటే ఏంటి? యాక్షన్స్ లుక్ టువర్డ్స్ ద బెనిఫిట్ ఆఫ్ అదర్స్, పక్కన వాళ్ళకి ఉపయోగపడే పనులు చేస్తే కనుక ఆల్టరాయిస్టిక్ వర్క్స్ అంటారు. అలాగే ఆల్టర్నేట్ అంటే ఒక దాన్ని వదిలేసి ఇంకో దాన్ని చూస్ చేసుకోవడం, దాన్ని ఆల్టర్నేట్ అంటారు. నో ఆల్టర్నేటివ్ అంటే ఒక వేరే దాన్ని చూస్ చేసుకునే ఛాన్స్ లేకపోవడం. ఆల్టరేషన్ అంటే ఏంటి? ఉన్నదాన్ని ఇంకొక దానిలాగా మార్చడం. ఆల్టరకేషన్ అంటే ఏంటి? మాటల యుద్ధం. నెక్స్ట్ ఆల్టర్ ఈగో అంటే ఏంటి? మనలాగా ఉండే ఇంకొక పర్సన్ అన్నమాట, మనలాగా, ఆల్మోస్ట్ మనలాగా ఆలోచించే పర్సన్ని ఆల్టర్ ఈగో అంటారు. నెక్స్ట్ వర్చో. వర్చో అంటే ఏంటి? లాటిన్లో టు టర్న్ అని అర్థం. వర్చో అంటే ఏంటి? లాటిన్లో టు టర్న్ అర్థం. సో ఇంట్రోవర్ట్. ఇంట్రో అంటే ఇన్వర్ట్స్ అని, వర్ట్ అంటే టర్న్ అని. సో టర్న్ థాట్స్ ఇన్వర్ట్స్. మన ఇంట్రోవర్ట్ అంటే ఏంటంటే పక్కన వాళ్ళతో ఎక్కువ కలవకుండా ఉంటారు అన్నమాట. సో వాళ్ళ ఆలోచనలు వాళ్ళతోనే ఉంటూ ఉంటారు. సో అన్ని ఆలోచనలు వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. సో వాళ్ళని ఇంట్రోవర్ట్ అంటారు. ఇంట్రో అంటే ఇన్వర్ట్స్, వర్ట్ అంటే ఏంటి?
turned అని. సో టర్న్స్ థాట్స్ ఇన్వర్డ్స్. అలాగే ఎక్స్ట్రోవర్డ్స్ అంటే ఏంటి, మనం కలిపినా కలపకపోయినా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళు పక్కన వాళ్ళతో బాగా కలుస్తారు, సో వాళ్ళని ఎక్స్ట్రోవర్ట్ అంటారు. సో టర్న్స్ థాట్స్ అవుట్వర్డ్స్, ఎక్స్ట్రో అంటే అవుట్ అని, ఇంట్రో అంటే ఇన్ అని. సో టర్న్స్ థాట్స్ అవుట్వర్డ్స్. నెక్స్ట్ ఆంబివర్ట్. ఆంబి అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏంటి, బోత్ అని. సో టర్న్స్ థాట్స్ బోత్ ఇన్వర్డ్స్ అండ్ అవుట్వర్డ్స్. సో అప్పుడప్పుడు ఇంట్రోవర్ట్లా ఉంటారు, అప్పుడప్పుడు ఎక్స్ట్రోవర్ట్లా ఉంటారు. సో వాళ్ళని ఆంబివర్ట్ అంటారు. సో ఇవి వర్డ్ పవర్ మేడ్ ఈజీ అనే బుక్లో నుంచి మీకు ఈజీగా రూట్ వర్డ్స్ ఎలా నేర్చుకోవాలి అనే ఒక సీక్వెన్స్లో ఈ సిరీస్ అనేది ఉంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి, సో దట్ నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో బుక్ మొత్తం చదవకుండా జస్ట్ మీకు పైన సినాప్సిస్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్, ఆ బుక్లో ఇచ్చిన వర్డ్స్ అన్నిటిని మీకు ఈ పీడిఎఫ్లో అవైలబుల్గా ఉంటాయి. మొత్తం ఆ వర్డ్స్ అంతా చదవకుండా మీకు ఈజీగా రివిజన్కి ఉపయోగపడేలాగా. సో మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.